ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే గనక ఈ అధ్యాయం స్టార్టింగ్లో ఇది దావీదు గారి ప్రార్థన అని రాయబడి ఉంది. దావీదు గారు అంటున్నారు, దేవా నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అని చెప్పిన కీర్తనకాడ అందం మనం చూస్తాం. అంటే వేకువనే లేగంగానే నీ స్వరూప దర్శనం కోసం నేను ముందుగా నీ ముఖాన్ని నేను చూస్తాను, నీ స్వరూప దర్శనాన్ని నేను పొందుకుని నా ఆశను తీర్చుకుంటాను అని చెప్పని కీర్తన కాదు అంటున్నారు. అయితే మనం దేంతో అంటే లేవంగానే దేన్ని మనం చూస్తున్నాం, ఎవరి ముఖాన్ని మనం చూస్తున్నాం? చాలామంది లేవంగానే ఫోన్ చూసుకుంటారు, కొంతమంది వ్యసనానికి అలవాటు పడినట్లయితే దిండి కింద రకరకాలవి పెట్టుకుని పడుకుంటారు. ఇప్పుడు అంటే లేకపోతే కొంతమంది వాళ్ళకి ఇష్టమైనవి అట్లా. కానీ కీర్తనకాడు అంటున్నాడు, ప్రభువా నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనాన్ని చేస్తా, లేవంగానే ఉదయకాలన్న నీ ముఖ దర్శనాన్ని నేను పొందుకుంటా, నీ ముఖాన్ని నేను చూస్తానయ్యా అని చెప్పని కీర్తనకాడు అంటున్నారు. అలాగే నీ స్వరూప దర్శనంతో నా ఆశను నేను తీర్చుకుంటా అని చెప్పాను. మనం కీర్తన గ్రంథం చదివితే చాలాసార్లు వేకువనే లెగుస్తాను, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పని రకరకాల వచనాలు ఉంటాయి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ప్రభువా ఉదయాన నా కంఠస్వరం నీకు వినబడుతుంది, అట్లాగే తర్వాత కావలి వారు వేకువ జాము కొరకు ఆయన వేకువ కొరకు ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా నేను నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, ఎప్పుడు తెల్లవారు దాన్ని నేను ఎదురు చూస్తున్నా అని చెప్పాను. అట్లాగే ప్రభువా నా ప్రార్థన ఉదయ కాలాన్ని నేను సిద్ధం చేసి నీ కోసం కాచి ఉంటానయ్యా అని చెప్పాను. ఇలా తర్వాత ఉదయాన్నే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా అని చెప్పాను. ఇట్లా ఏంటి, ఎందుకని పదే పదే ఉదయకాల ప్రార్థన గురించి ఆయన చెప్పారు? ఆయన అంటారు, నాకు నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు తెల్లారుద్దా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను, రాత్రి పడకల మీద ఉన్నప్పుడు నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుంటాను, అట్లాగే ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూస్తా అంటే ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోవడానికి, ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకుని తన ఆశను తీర్చుకోవడానికి రాత్రి నుంచే కీర్తనకాడు ఎదురు చూస్తూ ఉంటారంట. ఆయన ముఖాన్ని నేను చూడాలి, ఆయన ముఖాన్ని నేను చూడాలి. అయితే ఆయన ముఖాన్ని మనం ఎలా చూడగలం, ఆయన స్వరూప దర్శనాన్ని మనం ఎలా పొందుకోగలం అంటే ప్రార్థన ద్వారా మనం పొందుకోగలం. కాబట్టి ఉదయాన్నే లెగిసి మనం దేవుని ముఖాన్ని మనం చూసేవారంగా, ఆయనతో మాట్లాడేవారంగా, ఆయనతో ముచ్చటించడానికి ఇష్టపడేవారంగా మనం ఉండాలి. ఒక గొప్ప దైవజనులు అన్నారు, వేకుజామునే ప్రార్థన చేయకుండా చాలామంది తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా మిగిలిన సమయమంతా కూడా దేవుని సన్నిధిని వెతకడానికి వృధాగా ప్రయాసపడతారు అని చెప్పని ఒక గొప్ప ప్రార్థనాపరుడైన ఒక మిషనరీ చెప్పడం జరిగింది. కాబట్టి వేకుజామున ప్రార్థన, దేవుని ముఖాన్ని వెతకడం అనేది చాలా అవసరం. కాబట్టి మనం దేవుని ముఖాన్ని, ఆయన స్వరూప దర్శనాన్ని మనం పొందుకోవాలి. అలాగే ఇంకొక గొప్ప దైవజనులు అన్నారు, దేవుని ఆ ముఖ దర్శనం పొందకుండా, దేవునితో నేను మాట్లాడకుండా నా ఈ 50 సంవత్సరాల వయసులో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను సూర్యుడిని చూడలేదు. ఆ సన్ రైజింగ్ అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ప్రతిరోజు కూడా నేను దేవుని ముఖ దర్శనాన్ని పొందుకుంటున్నా, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాకే వేరే వాళ్ళతో మాట్లాడతా, ఆయన చూసాకే వేరే వాళ్ళని చూస్తా అని చెప్పని ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది. మనం కూడా వ్యక్తిగతంగా ఈ అనుభవంలోనికి రావాలి, ముందు దేవుణ్ణి చూడాలి ఆయన తర్వాతే అని చెప్పని, ఆయన స్వరూప ఈ ముఖ దర్శనం కొరకు మనం ఆశపడి ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. ప్రార్థన యొక్క మనం ఎప్పుడైతే మన దినాన్ని ప్రార్థనతో మనం ఆరంభించుకుంటామో ఆ దినమంతా కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అలాగే ఆ దినంలో మనం ఎదుర్కొనే ఒడిదుడుకులు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, చాలా ఒత్తిడి, ఇవన్నీ కూడా మనం జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు అట్టి జీవితాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందాలి. మేము కూడా ప్రభువా కీర్తనా కానివ్వాలి, మేల్కొనంగానే ప్రభువా మీ స్వరూప ముఖ దర్శనాన్ని మేము పొందుకుని మా ఆశను తీర్చుకోవడానికి కృప చూపించాలి. అట్టి ఆశ, ఆ జీల్ అనేది మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని నజరేయుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.